గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ సిక్స్త్ మార్చ్ ఉక్కు సంకల్పంతో బంద్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రం అంతా ఏకమయ్యింది శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి చోట ప్రజలు వివిధ రూపాలలో ఆందోళన చేసి నిరసన గళాన్ని వినిపించారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపు మేరకు శుక్రవారం తలపెట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమయ్యింది తెదాపా వైకాపా కాంగ్రెస్ వామపక్ష నాయకులు బంద్లో పాల్గొన్నారు భాజపా దీనికి దూరంగా ఉంది పలు ప్రజా కార్మిక కర్షక సంఘాలు బంద్లో భాగస్వామ్యం వహించాయి రాష్ట్ర వ్యాప్తంగా పదివేలకు పైగా ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు డిపోలకే పరిమితమయ్యాయి ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి బ్యాంకులు పనిచేయలేదు సినిమా థియేటర్లు మధ్యాహ్నం వరకు మూతపడ్డాయి దుకాణాలు వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసేశారు ఎన్జీఓలు నల్ల బ్యాజీలు ధరించి విధులకు హాజరయ్యారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ దిగువస్తుంది బంగారం నలభై నాలుగు వేల దిగువకు మేలిమి కనకం కిలో వెండి అరవై ఐదు వేల స్థాయికి చేరవచ్చు అని అంటున్నారు పది గ్రాముల మేలిమి బంగారం ధర నలభై ఆరు వేల దిగువకు వెండి కిలో అరవై ఎనిమిది వేల కిందకి చేరింది సమీప భవిష్యత్తులో పసిడి ధర నలభై నాలుగు నలభై నాలుగు వేల దిగువకు వెండి ధర కిలో అరవై ఐదు వేల స్థాయికి చేరవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి నెక్స్ట్ న్యూస్ విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో చదివే వారికే ఒక్కొక్కరికి ఏడాదికి నూట ఇరవై చొప్పున పంపిణీ చేస్తారు మహిళా దినోత్సవం రోజున పథకం ప్రారంభమవుతుంది అని సీఎం వెల్లడించారు ప్రభుత్వ పాఠశాలలో ఏడు నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న బాలికలకు బ్రాండెడ్ క్యా కంపెనీల శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా అందించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు జూలై ఒకటి నుంచి ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలు గురుకుల పాఠశాలల విద్యార్థినులకు పంపిణీ చేస్తాము అన్నారు ఒక్కో విద్యార్థినికి నెలకు పది చొప్పున ఏడాదికి నూట ఇరవై అందిస్తాము అని తెలిపారు మహిళా దినోత్సవం రోజు అంటే మార్చి ఎనిమిదిన ప్రారంభించే ఈ పథకానికి నలభై ఒక్క కోట్ల నలభై లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు నెక్స్ట్ న్యూస్ ఏప్రిల్ ఒకటి నుంచి ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి అని చెబుతున్నారు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి కొత్తగా తయారయ్యే కారు మోడళ్లకు డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చునే వారికి తప్పనిసరిగా ఎయిర్ బ్యాగ్ అమర్చాలని కేంద్ర రహదారి రవాణా శాఖ నిర్దేశించింది ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ప్రస్తుతం ఉత్పత్తిలో ఉన్న మోడళ్లకు సంబంధించి ఆగస్టు ముప్పై ఒకటి నాటికల్లా ఎయిర్ బ్యాగ్ సమర్చాలని పేర్కొంది నెక్స్ట్ న్యూస్ అవును అప్పులు చేశాం కోవిడ్ వల్ల ఈ పరిస్థితులు అంటున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జనవరి నెలాఖరుకు డెబ్బై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు కోట్ల రూపాయలు అప్పులు చేసిన మాట వాస్తవమేనని పేద మధ్య తరగతి ప్రజల ప్రయోజనాల కోసమే ఈ అప్పులు చేశామని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదని దేశంలో అన్ని రాష్ట్రాలు కోవిడ్ వల్ల అప్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు కోవిడ్ వల్ల ప్రపంచమంతా ఇలాగే ఉందని ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు అని అన్నారు ఏటా ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసే కేంద్రం ఈ ఏడాది పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అని గుర్తు చేశారు కోవిడ్ సమయంలో మార్చి ఏప్రిల్ నెలల్లో మొత్తం ఆర్థిక వ్యవస్థ స్తంభించిందని ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు మరింత అండగా నిలవాలని నిర్ణయించారు అని అన్నారు కొన్ని రాష్ట్రాలు సంక్షేమ పథకాలు నిలిపివేస్తే మన ముఖ్యమంత్రి ఈ సమయంలో పేదలకు అండగా ఉండేలా పథకాలు అమలు చేయాల్సిందేనని చెప్పారని అన్నారు నెక్స్ట్ న్యూస్ డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవాలకు జాతీయ కమిటీ సభ్యులుగా జగన్ కేసీఆర్ చంద్రబాబు రామోజీరావు ఎల్ల రాజమౌళితో పాటు మరికొందరు తెలుగు ప్రముఖులు ఉన్నారు వచ్చే ఏడాది జరగబోయే డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండు వందల యాభై తొమ్మిది మంది ప్రముఖులతో ఉన్నత స్థాయి జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది ఇందులో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ భాజపా సీనియర్ నేత ఎల్కే అద్వానీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రముఖ గాయని లతా మంగేష్కర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు దాదాపు అందరు కేంద్ర మంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లు త్రివిధ దళ దళాధిపతులు లోక్సభ రాజ్యసభలో వివిధ పక్షాల నాయకులు వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు సి సి సినీ ప్రముఖులు క్రీడాకారులు పారిశ్రామికవేత్తలకు స్థానం కల్పించారు ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రుల హోదాలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ హోదాలో బండారు దత్తాత్రేయ రాజకీయ పార్టీల నుంచి చంద్రబాబు నాయుడు సీతారాం ఏచూరి విభిన్న రంగాల నుంచి రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవ భారత్ బయోటెక్ సీఎండి కృష్ణ ఎంఎల్లా పుల్లెల్ల గోపిచంద్ పివి సింధు రాజులకు స్థానం దక్కింది తెలుగు తెలుగు సినిమా ప్రపంచంతో పరిచయం ఉన్న ఏఆర్ రెహమాన్ రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ ఇళయరాజా కేజే యేసుదాసులు ఇందులో సభ్యులుగా నియమితులయ్యారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ కన్నబాబు అంబటిలకు నాన్ బెయిల్బుల్ వారెంట్ హెరిటేజ్ కేసులో మంత్రి కన్నబాబు ఎమ్మెల్యే అంబటి రాంబాబులకు హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు శుక్రవారం నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేసింది కోర్టుకు హాజరు కాకపోవడంతో వచ్చే వాయిదాకు రావాలి అని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల ఇరవై నాలుగుకు వాయిదా వేసింది గతంలో హెరిటేజ్ సంస్థపై కన్నబాబు అంబటి వ్యాఖ్యలు చేశారంటూ ఆ సంస్థ పరువు నష్టం దావా వేసింది దీనికి సంబంధించి విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతూ ఉండగా వైకాపా నేతలు విచారణకు హాజరు కాలేదు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ ఇరవై క్వింటాల తలంబ్రాలు నేలపాలయ్యాయి భద్రాద్రి రామాలయ అధికారుల నిర్వాహకం ఇది భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయ అధికారులు సుమారు ఇరవై క్వింటాల తలంబ్రాలను శుక్రవారం నేలపాలు చేశారు పురుగు పట్టి దెబ్బతిన్నాయనే కారణంతో వీటిని గొంత తీసి పూడ్చారు గత ఏడాది శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణోత్సవ సమయంలో భక్తులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు వంద క్వింటాల తలంబ్రాలను తయారు చేశారు అప్పుడు కోవిడ్ రావడంతో పంపిణీ చేయలేకపోయారు కోవిడ్ ఆంక్షలను సడలించాకైనా భక్తులకు అందుబాటులో ఉంచకుండా బస్తాల లో నిల్వ చేయడంతో ఎలుకలు కొట్టాయి పురుగులు పట్టాయి వీటిని ట్రాక్టర్లపై ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తం పట్టణంలోని రామాలయానికి చెందిన గోశాల ప్రాంగణానికి తరలించారు అక్కడ పెద్ద గొంత తవ్వి తలంబ్రాలను పూడ్చారు ఈ విషయమై ఈవో శివాజీని వివరణ కోరగా తలంబ్రాలను సకాలంలో భక్తులకు పంపిణీ చేయడం కుదరలేదని తెలిపారు పురుగులు పట్టడంతో పవిత్రతను కాపాడేందుకు ఇలా రాముడి భూమిలో గొంత తీసి నిక్షిప్తం చేశాము అని చెప్పారు నెక్స్ట్ న్యూస్ చిన్నారి ఆలపించిన తెలుగు పాటకు చంద్రబాబు ప్రశంస తెలుగు భాషా గొప్పతనాన్ని వివరిస్తూ సాగే గేయాన్ని తరగతి గదిలో ఆలపించిన చిన్నారి ప్రయత్నాన్ని తదాపు అధినేత చంద్రబాబు అభినందించారు పాట వీడియోను తన ట్విట్టర్ ఖాతాకు జత చేసిన ఆయన ఆ చిన్నారి ఎంతో శ్రావ్యంగా పాటను ఆలపించింది అంటూ ప్రశంసించారు